ఫస్ట్ మనం ఒక సమ్జుద్దాం డిఫరెన్షియేషన్ మీద. క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు, ఇఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ ఎక్స్ మైనస్ వై, దెన్ షో ద డివై బై డిఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు దీన్ని ఇది రావాలి. సో దీన్ని డెరివేటివ్ చేస్తే అది మనకు రావాలి కదా. ఫస్ట్ గివెన్ది రాసుకుంటాం, గివెన్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. దీన్ని ఈక్వేషన్ 1 లాగా కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో సర్టెన్ టర్మ్స్ అనుకుందాం. పుట్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ టీటా 1, వై ఈక్వల్ టు సైన్ టీటా 2. ఎందుకు అనుకుంటామంటే నెక్స్ట్ స్టెప్లో చెప్తాం. మనకి టీటా 1 ఒకటే కావాలి. అప్పుడు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఈ సైన్ టీటాని అవతల పంపించినాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు టీటా 2. టీటా 1 వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టీటా 2 వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై కదా. ఇప్పుడు ఎక్స్ వైని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ ఎక్స్ కామా వై ఇన్ ఈక్వేషన్ 1. ఇట్ ఇంప్లైస్ ఏమొస్తుంది మనకి, 1 మైనస్ ఎక్స్ అంటే ఏంది, సైన్ స్క్వేర్ టీటా 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా 2 ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఉంది కదా, సైన్ టీటా 1 మైనస్ సైన్ టీటా 2 ఇంతే కదా. ఇది మనకేముంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే తెలుసు మనకి, ఏంటిది కాస్ స్క్వేర్ టీటా ఫ్రమ్ ఫస్ట్ ఐడెంటిటీ. దీన్ని ఎట్లా రాసుకుంటామంటే కాస్ టీటా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు కదా. సో డైరెక్ట్ కాస్ టీటా, ఇక్కడ టీటా అంటే టీటా వచ్చింది, ఇక్కడ టీటా 1 కదా. సో కాస్ టీటా 1 ప్లస్ కాస్ టీటా 2 ఈక్వల్ టు ఏ ఆఫ్ సైన్ టీటా 1 మైనస్ సైన్ టీటా 2. ఇప్పుడు ఈ వే ఫామ్లు ఉన్నాయి, కాస్ సి ప్లస్ కాస్ డి, సి డి సి డి, కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు రెండు కాస్లు మధ్యలో ప్లస్ కాబట్టి 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఇది ఫామ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు మధ్యలో మైనస్ 2 సైన్. సో ఫస్ట్ మనకు 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ఇంతే కదా. సబ్స్టిట్యూట్ చేద్దాం, సి అంటే టీటా 1, డి అంటే టీటా 2 కదా. 2 కాస్ టీటా 1 ప్లస్ టీటా 2 బై 2 కాస్ టీటా 1 మైనస్ టీటా 2 బై 2 అంతే కదా, ఈక్వల్ టు ఏ ఇంటూ 2 కాస్ టీటా 1 ప్లస్ టీటా 2 బై 2, సారీ సైన్ ఉండి మధ్యలో మైనస్ ఉంటే ఒకటి కాస్ ఒకటి సైన్, ఒకటి కాస్ ఒకటి సైన్, సైన్ టీటా 1 మైనస్ టీటా 2 బై 2 ఇంతే కదా. దీన్ని సింప్లిఫికేషన్ రాసుకుందాం. మనకి లాస్ట్ స్టెప్ ఇదే వచ్చింది కదా. ఇప్పుడు మనం చూద్దాము, ఇంటూ చేద్దాం, లోపలికి ఇంటూ ఉన్నది లోపలికి ఇంటూ చేద్దాం. బై 2 కాస్ టీటా 1 మైనస్ టీటా 2 బై 2, ఏ ఇంటూ మొత్తం కదా, 2a ఇంటూ కాస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2 బై 2 సైన్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2 బై 2 కదా. 2 వన్స్ ఆ 2 వన్స్ ఆ కాస్ ఆఫ్ టీటా 1 ప్లస్ 2, ఎందుకంటే ఇవన్నీ ఇంటూ ఉన్నాయి కదా, ఏది ఎటు పంపించినా డివైడెడ్ బై అవుతుంది. సో నేను డైరెక్ట్ చేసిన మిగిలిన టర్మ్స్ ఏంది, కాస్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2 బై 2 ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2 బై 2. ఈ సైన్ టర్మ్ని అవతలకు పంపిస్తున్నాం, ఏ ఇంటూ ఉంది కదా ఇది, సో ఇటు వస్తే డివైడెడ్ బై కాస్ టీటా 1 మైనస్ టీటా 2 బై 2 బై సైన్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2 బై 2 ఈక్వల్ టు ఏ. కాస్ బై సైన్ మనకు తెలుసు, సిన్స్ కాస్ టీటా బై సైన్ టీటా ఈక్వల్ టు కాట్ టీటా, కాట్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2 బై 2 ఈక్వల్ టు ఏ. ఈ కాట్ నాటు పంపిస్తున్నాం, టీటా 1 మైనస్ టీటా 2 బై 2 ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ.
టీటా వన్ టీటా టూ అంటే మనకు తెలుసు, టీటా వన్ టీటా టూ అక్కడ ఏమొచ్చింది మనకి సైన్ ఇన్ ఫస్ట్ ఈ టూని గిట్టా అక్కడ పంపించేస్తున్నాం, టీటా వన్ మైనస్ టీటా టూ ఈక్వల్ టు టూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు టీటా వన్ అంటే మనకు తెలుసు, టీటా వన్ అంటే ఏంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, అక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఉంటుందా సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు టూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. దీన్ని ఫర్దర్గా మనం ఏం చేయలేము. సో దీనికి మనకు డైరెక్ట్ డిఫరెన్షియేషన్ ఫార్ములాలు ఉన్నాయి, అందుకని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏంది, ఒకసారి సపరేట్ రాసుకుందాం, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ డి బై డిఎక్స్, ఈ టర్మ్ టూ టర్మ్స్ కావా, మైనస్ ఉంది కాబట్టి అవి టూ టర్మ్స్ కదా, మైనస్ ఆర్ ప్లస్ అంటే అది టర్మ్స్ని డివైడ్ చేస్తాయి, చిన్న చిన్న కన్ఫ్యూజన్లు అవుతారు అందుకని ఇంత క్లారిటీగా చెప్తున్నా. ఇది డైరెక్ట్ ఉంది, డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఏ, ఏ అంటే ఏదో ఒక కాన్స్టెంట్, మనకు డిఫరెన్షియేషన్లో ఎక్స్ వై టీ సంథింగ్ సంథింగ్ వాటినే మనం వాటితో డిఫరెన్షియేట్ చేస్తాం, వాటి అవి వేరియబుల్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంది, జీరో, అది మనకు తెలిసింది. ఇప్పుడు చూద్దాం డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే వన్ బై అండర్ రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఎక్స్ అనుకుందాం ఫస్ట్, వన్ బై అండర్ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ అనుకున్నాము, అది మనకు ఎక్స్ కాదు కదా, అందుకని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, వన్ బై అండర్ రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై అండర్ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు జీరో కదా. ఈ డివై బై డిఎక్స్ని అటు పంపిస్తున్నాం, ప్లస్ అవుతుంది, వన్ బై అండర్ రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ బై అండర్ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ఇటు పంపిస్తున్నాం. ఇంటూ నాది ఇటు వస్తే డివైడెడ్ బై ఇటు వస్తుంది ఇంటూ, వన్ బై అండర్ రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ బై వన్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్. ఇట్ ఇంప్లైస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇదేగా మనకు సాల్వ్ చేయమని ఇచ్చింది, అయిపోయింది.